हाय फ्रेंड्स वेलकम टू जोशिता मेमरीज ईरोजु ई वीडियो लो मीकु विशाखपट्नम नुंची अन्नवरम वरकु उन्न విశేషమైన పుణ్యక్షేత్రాలను చూపించాలనుకుంటున్నాము. ఇప్పటివరకు మా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. ముందు రోజు నైట్ 8:30కి మేము అన్నవరం చేరుకున్నాం. అక్కడికి మేము వెళ్ళినప్పటికి చాలా పెళ్ళిళ్ళు విశేషంగా జరుగుతున్నాయి. భక్తుల రద్దీ ఎక్కువ ఉండటం వలన వసతి గృహాలు ఖాళీ లేకపోవడంతో భక్తులు అందరూ ఆరు బయట విశ్రమించవలసి వచ్చింది. టెంపుల్ కి ఆపోజిట్ లో ఉన్న సత్యదేవ అతిథి గృహంలో మాకు వసతి లభించింది. నైట్ అతిథి గృహంలో విశ్రాంతి తీసుకొని పొద్దున్న లేచి సత్యనారాయణ స్వామివారి వ్రతమును చేసుకోవటానికి రెడీ అయ్యాము. ఇది కార్తీక మాసం కావటంతో భక్తులతో అన్నవరం రద్దీగా ఉంది. మార్నింగ్ 4:00 నుంచి ఆలయ ప్రాంగణం అంతా కూడా భక్తుల రద్దీతో కిటకిటలాడుతుంది. మేము 800 రూపాయల టికెట్ తీసుకొని వ్రతము జరిగే హాల్లోనికి ప్రవేశించాము. అందరూ కూడా గణపతి నమస్కారం చేయండి. చెప్పండి, వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం భూమే దేవ. వ్రతంలో భాగంగా ప్రసాదములు కొబ్బరికాయలని స్వామివారికి సమర్పించి వ్రతాన్ని పూర్తి చేసుకున్నాం. వ్రతము అయ్యాక బయటికి వచ్చి ఆలయ ప్రాంగణము అంతా కూడా మీకు చూపిస్తున్నాం.
ఈ అన్నవరం గుడి చుట్టూ గుడి లోపల శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రత మండపాలు చాలా ఎక్కువగా ఉంటాయి. నూతన గృహప్రవేశాలు చేసుకున్న వారు, కొత్తగా పెళ్ళైన వారు ఈ అన్నవరాన్ని ఎక్కువగా సందర్శిస్తారు. కార్తీక మాసం కావటం వల్ల భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. హిందూ సాంప్రదాయంలో భాగంగా గోవులకు సేవలు చేయడం మంచిది అని చెప్పి ప్రతి పుణ్యక్షేత్రంలోనూ గోశాలను నిర్మిస్తున్నారు. కార్తీక మాసంలో ఆవునేయితో చేసిన 365 ఒత్తులను వెలిగిస్తే మంచి జరుగుతుంది అని భక్తులందరూ మర్రి చెట్టు కింద వెలిగిస్తున్నారు. ప్రస్తుతం తిరుపతిలో వరదలు కారణంగా ఇక్కడ అన్నవరంలో భక్తుల రద్దీ ఇంకా ఎక్కువగా పెరిగింది. సత్యదేవుని వ్రతము జరుపుకొని కొండ నుంచి కిందకి దిగుతున్నా. మనసులో ఏమైనా కోరికలుంటే స్వామివారి ప్రాంగణంలో ఒక నిద్ర చేసి పొద్దున్నే లేచి స్వామివారి వ్రతం చేసుకొని దర్శనం చేసుకొని మనసులో ఉన్న కోరికలు కోరుకుంటే అవన్నీ తీరుతాయని నమ్మకం. Thank you.
ఇక్కడ వాతావరణం అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది ఇప్పుడు మనం తుని మండలంలో ఉన్న తలుపులమ్మ లోవ కొండ గృహల మధ్య తలుపులమ్మ అమ్మవారు మనకి దర్శనమిస్తారు కొండపైన చాలా మంది కోళ్ళను పొట్టేలను నైవేద్యంగా సమర్పించుకుంటారు మనకి అక్కడ వండటానికి వంట పాత్రలు ఇబ్బంది కనుక మనకి ఇబ్బంది లేకుండా వండటానికి మనుషులు అందుబాటులో ఉంటారు మీకు వండి పెట్టాలా అని మార్గం మధ్యలో అడుగుతూ ఉంటారు మనకి ఇక్కడ ఉండడానికి కాటేజెస్ కూడా అందుబాటులో ఉంటాయి గుడి దగ్గరికి చేరుకున్నాం ఇక్కడ కూడా భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది శీఘ్ర దర్శనానికి టికెట్ తీసుకొని అమ్మవారిని దర్శించుకున్నాం ఈ అమ్మవారి విశిష్టత ఏమిటంటే పగలు భక్తులు అందరూ కవర్స్ పేపర్స్ పేపర్ ప్లేట్స్ వాటర్ బాటిల్స్ ఇటువంటివి ఎక్కడ పడితే అక్కడ వదిలేసిన పొద్దున వచ్చి చూసేసరికి అంతా శుభ్రంగా ఉంటుంది ఎంతో మహిమ గల అమ్మవారే ఇదంతా చేస్తున్నారని ఒకప్పటి వినికిడి తలుపులమ్మలోవ దర్శనం అయ్యాక అనకాపల్లి నూకాంబిక అమ్మవారి గుడికి బయలుదేరాం Thank you.
కార్తీక మాసం కావటంతో అమ్మవారి గుడిలో విశేషంగా పూజలు జరిగాయి. అమ్మవారి దర్శనం అయ్యాక సింహాచలం కొండ మీదకి వెళ్తున్నాం. సింహాచలం కొండపైకి వెళ్తున్నప్పుడు దిగుతున్నప్పుడు రోడ్లన్నీ చాలా కొత్తగా రూపొందించారు. మధ్యాహ్నం 2:30కి సింహాచలం చేరుకున్నాం. శ్రీ వరహాలక్ష్మి నరసింహ స్వామి వారి అయిన సింహాద్రి అప్పన్న దర్శనంతో మా ఈ కార్తీక మాస పుణ్యక్షేత్రాల యాత్ర సంపూర్ణంగా ముగిసింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, బ్లాగ్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.